తల్లి పేరు రంగమ్మ, తండ్రి పేరు నరసయ్య, అవ్వ పేరు నాంచారమ్మ, ఆ పిల్ల పేరు మంగమ్మ ప్రభు. మెట్ట వీధిలో ఇల్లు, పొలిమేర పక్కన చేను. చాలు మంగమ్మ. వరిలో పుట్టి వరిలో పెరిగిన ఓ చిన్నదానా, వరి ఏమంటుంది? సిరిలో పుట్టి సిరిలో పెరిగిన ఓ రాజా, వరి అలిగితే సిరి లేదంటుంది. మాటకు మాట, మంచి మనిషికి ఒక మాట. మాట మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీ దంట గోరి? అది తీరని కోరిక. ముందు వెళ్ళండి. మంగమ్మ, మరులు కొన్న మనస్సు మక్కువ తీరుందే మరలిపో. మనస్సు ఇవ్వని మగువను వెంటాడడం వెర్రితనం. నన్ను చూచి, నా సంపద చూచి ఎందరో సుందరాంగులు నా వెంట పడతా. కానీ ఇంతగా ఇంతవరకు నేను ఎవరి వెంట పడలే. ఏదో తెలియని ఆకర్షణ. ఎందుకో నన్ను నీవైతే రాదు, నా మనస్సు నిన్నే కోరు. అయ్యప్ప, ప్రభువుల మనస్సు ఇంకా ప్రాపులాడుతూ ఉందా? నా మనస్సు మాట తీరు అర్థం చేసుకోలే. మంగమ్మ, మా మాటన నిన్ను మా మహారాణిని మా మందిరంలో ప్రేమదేవతగా ప్రతిష్ఠించి ఆరాధిస్తా. నీ మాట శిరసావహిస్తారా? తప్పకుండా, ప్రాణాలైనా ఇస్తా. అబ్బే, నాకంత ఆశ లేదు. నే చెప్పినట్టు చేస్తారా? ఓ అయితే ఇక నన్ను వెంటాడక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను మర్చిపోండి. నీ మనస్సు మారదా? మారదు, మారదు, ఎన్నటికీ మారదు. మంగమ్మ, మేము మహారాజులు, మేము తలుచుకున్నాం. బంధించగలరు, బలాత్కరించగలరు, బాధించగలరు, కానీ నా మనస్సు మాత్రం మార్చదు. సరే, మీ మాట మేము మన్నిస్తాం. మరి
మా కోరిక తీరుస్తాం. చెప్పండి. సరే. ఒకటి రెండు మాటలతో జయించలేక మాయను పన్ని వశం చేసుకోవాలనుకున్నారా? మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు రాజా. మంగమ్మ, మహారాజులం మమ్మల్ని అవమానిస్తావా? మర్యాద తెలియని మనిషి, మహారాజైన మరెవరైనా ఇదే సమాధానం. మంగమ్మతో ఆట నిప్పుతో తెలగాలి. జాగ్రత్త, ఈ మంగమ్మకు శీలమే ప్రధానం. మంగమ్మ, నీకు శీలమే ప్రధానమైతే దాన్ని శాశ్వతంగా ఎలా భద్రంగా కాపాడాలో మాకు బాగా తెలుసు. నిన్నే పెళ్ళాడి యావజ్జీవిత పర్యంతం కన్యగా కారాగారంలో ఉంచి నీ బ్రతుకు అడవిగాల్చిన వెన్నెల చేయకపోతే మేము రాత పుట్టికే పుట్టలేదు. మీరు నన్నే పెళ్ళాడి చెరసాల్లోనే ఉంచితే మీకు తెలియకుండా మీకే ఒక కొడుకుని గండి. వాడి చేత మిమ్మల్ని కొరడాతో కొట్టించి ఆడదాని శీలానికి విలువ ఏమిటో చెప్పించకపోతే నా పేరు మంగమ్మ. ఇదే నా శపథం. నీ శపథం ఎలా నెరవేర్చుకుంటావు నేను చూస్తా. ఎలా నెరవేరదో నేను చూస్తా. వెంటనే మంత్రి గారిని తీసుకురండి. రాజా, పిట్ట దొరికిందా? మంత్రి గారు, మెట్ట వీధిలో నరసయ్య కూతురు మంగమ్మతో మా కళ్యాణం, వెంటనే నిశ్చయించండి. మారు మాట్లేదు, బలవంతంగానైనా సరే బంధించైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి. ఎంత పని చేశావు తల్లి, అసలే ఆవేశపరు. ఆ పైన మూర్ఖుడు, ఆయనతో పంతాలకు పోయి ప్రాణాంతకం చేసుకున్నావా? మానుషం రోషం వారికైనా మనకు మాత్రం లేవేమిటి? కోపం వచ్చిందని కొండతో ఢీకుంటే ప్రమాదం ఎవరికమ్మా? నేనేం చేసేది నాన్న, రెట్టించి రెచ్చగొడుతుంటే. ఆడబ్రతుకు అరిటాకు మీద ముళ్ళు, ఉపాయంగా తప్పించుకురావాలిగాని ఉద్రేకపడితే ఫలితం ఇంతేగా. ఇప్పటికైనా మించిపోలేదు, ఈ చోటు విడిచి వెళ్ళిపోదు. చోటు మారితే మాత్రం నొసటి గీటు మారుతుందా? నా అదృష్టం ఎలా ఉందో. నీ అదృష్టానికి ఏమమ్మా, నిక్షేపంలా ఉంది. మంత్రి గారా, దయచే. ఏమిటి ఇవన్నీ? కానుకలు, రాజలాంఛనాలు. కొరత తీర్చే కూతుర్ని కన్నావు నరసయ్య. మా రాజుగారు మీ చిరంజీవిని వివాహం చేసుకోవటానికి నిర్ణయించారు. లక్ష వరహాలు కన్యాశుల్కం ఇస్తున్నారు. ఇక మీ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. ముహూర్తం కూడా నిర్ణయించి లగ్న పత్రిక తీసుకొచ్చాను. క్షమించండి, ఈ వివాహం జరగదు. నా బిడ్డ తొందరపాటుకు క్షమాపణ నేను చెప్పుకుంటాను. మన్నించమని మహారాజు గారికి మనవి చేయండి. మహారాజు మంగమ్మ మీద మక్కువ కొన్నారు నరసయ్య. మక్కువ కాదు మంత్రి గారు, మాయని పగ. మంగమ్మ జీవితం నాశనం చేయడానికే ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయన కట్టబోయేది మాంగల్యం కాదు, మంగమ్మ మెడ. శివాజ్ఞ ఏమైనా రాజాజ్ఞ పాలించడం పౌర ధర్మం. కన్న తండ్రిగా నా ధర్మం కూడా ఉంది మంత్రి గారు. ఒక్కగాను ఒక్క ఆడపిల్ల, తల్లి లేని పిల్లను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారం ముద్దుగా పెంచిన ఈ చేతులతోని ఆమె జీవితం నరకం చేయలేదు. నరసయ్య, నేను ఇక్కడకు న్యాయ నిర్ణేతగా రాలేదు, రాజుగారి దూతను మాత్రమే. ఇది రాజాజ్ఞ. మీరు ఈ వివాహానికి అంగీకరించకపోతే శాసన ధిక్కారానికి చెరసాల తప్పదు. చిరచ్ఛేదమైన సంతోషంగా స్వీకరిస్తాను. ఇతన్ని బంధించండి. వారిని విడిచిపెట్టండి. ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను. అమ్మా, నా కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? నాన్న, నన్ను కన్నావు కానీ నా అదృష్టాన్ని కనలేదుగా. విధిని ఎవరూ తప్పించలేరు. ఇంకా విచారము లేదు, వెనుకంజాలే.